హాయ్ అండి, నేను మీ చిత్రం శ్రీను. ఎవే న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, నమస్తే, నేను మీ ఝాన్సీ రాథోడ్. గుర్తుపట్టారా, అవేలో చాలా సాంగ్స్ చేశాం కదా. సో యా, ఈరోజు ఒక షార్ట్ ఫిలిం తీస్తున్నాం, డెమో ఫిలిం, అవే ఛానల్లో. సో అవే న్యూస్ అని కొత్త యూట్యూబ్ ఛానల్ వచ్చింది. సో ఐ హోప్ యూ ఆల్ సబ్స్క్రైబ్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ. హలో అండి, నేను మీ గాయత్రి గుప్తా. మీరు చూస్తున్నారు అవే యూట్యూబ్ ఛానల్. ఇది న్యూస్ చాలా నిజాయితీగా మన సొసైటీలో ఉండే అన్యాయాన్ని, అక్రమానికి అగెయిన్స్ట్గా ఫైట్ చేస్తూ చాలా స్వచ్ఛందంగా పనిచేస్తున్న సంస్థ. సో ఇదంతా కూడా మీ ముందుకు తీసుకురావాలని ఎంతో ఆరాటపడుతూ ద న్యూస్ ఛానల్ హెస్ కమ్ అప్ విత్ దిస్ యూట్యూబ్ ఛానల్. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ కీప్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవే న్యూస్ ఛానల్. మందు కొడితే లేడీ పిల్ల లాంటి మనిషి పులి పిల్లలా తయారవుతాడని అందరూ చెబుతూ ఉంటారు. అయితే ఈ విషయం అక్షరాల నిజమని నమ్మక తప్పడం లేదు. మంగళవారం మధ్యాహ్నం ఎర్రటి ఎండను కూడా లెక్క చేయకుండా ఓ తాగుబోతు వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో జిల్లా కేంద్రంలోని శ్రీకంఠం సర్కిల్ సమీపంలో ఆర్టీసీ బస్సుకు అడ్డంగా నిలబడి బూతులు మాట్లాడుతూ తన ప్రతాపాన్ని చూపించాడు. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలగటంతో వాహన చోదకులు, ప్రయాణికులు గంటపాటు ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. తాగుబోతును మందలించేందుకు వచ్చిన పోలీసులను కూడా ఆ తాగుబోతు బండబూతులు తిట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో రెచ్చిపోయిన పోలీసులు తాగుబోతుకు కాస్త దేహశుద్ధి చేశారు. చివరికి తోలు బెల్ట్తో తాగుబోతును బంధించి స్టేషన్కు తీసుకెళ్లినట్లు సమాచారం.